రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై ఒకటి నుంచి రాబోయే జీతాల్లో మార్పు అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమలో నొక్కి ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఈ యొక్క తాజా ఉత్తర్వులు చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఉద్యోగులకు సంబంధించి జీతాలపై అయితే మార్పు జూలై ఒకటి నుంచి ప్రత్యేక భత్యాలు ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు వేతన సవరణ కమిటీ సిఫార్సు చేసిన ప్రత్యేక భత్యాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారికి నిర్దేశించిన ప్రకారం వాటిని ఇవ్వనున్నారు అయితే ఇది జూలై ఒకటి నుంచి అయితే అమల్లోకి రానుందనమాట ఇక మీరు గమనించినట్లయితే ఉత్తర్వులు కూడా జారీ అయిపోవడం అయితే జరిగింది ఇక పదకొండవ వేతన సవరణ సిఫార్సులకు అనుగుణంగా అయితే పెంచడం జరిగింది ఇక మొత్తంగా ఉద్యోగుల యొక్క స్పెషల్ పే పెంపు అనేది చూసుకున్నట్లయితే పదకొండవ వేతన సవరణ సిఫార్సు మేరకు స్పెషల్ పేను గరిష్టంగా ముప్పై మూడు శాతం వరకు అయితే పెంచింది పదకొండో వేతన సవరణ సిఫార్సులకు అనుగుణంగా స్పెషల్ పే ఏ మేరకు పెంచాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా వివిధ కేటగిరీలకు స్పెషల్ పే అయితే పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నదన్నమాట ఇక అదేవిధంగా ఇంతకుముందు ఇస్తున్న మొత్తాల కన్నా కొంత పెంచి ఇవ్వాలని వేతన సవరణ సంఘం అయితే సిఫార్సు చే చేసిందనమాట అయితే ఈ మేరకు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రత్యేక ఎలవెన్స్లు ఇచ్చేందుకు వీలుగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఎవరెవరికి గతంలో ఎంత మొత్తం ఎలివెన్స్లు ఇచ్చారు ప్రస్తుతం ఎంత ఇవ్వనున్నారు అందులో పేర్కొనడం అయితే జరిగింది అయితే మీరు మరికొన్ని అప్డేట్స్ అనేది తర్వాత వీడియోస్లో అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇక ఈ యొక్క స్పెషల్ పే పెంపు విషయంలో ఒక రకంగా కొంతమందికి ఊరట కలిగించే విషయం అని కూడా చెప్పుకోవచ్చు మరి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ